కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండల ఉత్తరకంచిలో మహాసేన రాజేష్ ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా పరామర్శించారు. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులతో రాజేష్ ఇంటికి వెళ్లిన రాజాకు రాజేష్ రాజమండ్రిలో జరిగిన ఘటన వివరించారు. రాజమండ్రిలో జనసేనకు చెందిన స్నేహితుడు పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన దాదాపు 300 మంది తన కారుపై దాడి చేశారని రాజేష్ రాజాకి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రద్బలంతోనే తనపై దాడి చేసి చంపేయాలని పథకం వేశారని అన్నారు. అలాంటి దాడులకు భయపడేదే లేదని నిరంతరం తన పోరాటం కొనసాగుతుందని రాజేష్ తెలిపారు. తనకు మద్దతు ప్రకటించి ధైర్యం చెప్పిన వరపుల రాజాకి ఈ సందర్భంగా రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ మహాసేన రాజేష్ పై వైఎస్ఆర్సీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రాజేష్ కి ఆయన కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని రాజా భరోసా ఇచ్చారు. రాజేష్ చేస్తున్న పోరాటం అద్భుతం అని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోనిబ్బరంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. రాజేష్ చేస్తున్న పోరాటానికి భయపడి వైఎస్ఆర్సీపీ దాడుల వంటి పిరికి పంద చర్యలకు పాల్పడుతుంది అన్నారు. నియోజకవర్గ టీడీపీ శ్రేణులంతా రాజేష్ కుటుంబానికి మహాసేనకు అండగా ఉంటుందని రాజా తెలిపారు. ప్రజాస్వామ్య పాలనలో అలాంటి దాడులను ప్రోత్సహించడం సరికాదని వైఎస్ఆర్సీపీ పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే స్వస్తి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజా వెంట మండల టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పదజాల మమ్మల్ని దూషించడం జరిగింది. ఎవరో ఒకటో తారీఖు కదా ఆయన తాగేసాలా మాట్లాడేమో అనుకుని మేము బర్త్డే కార్యక్రమానికి వెళ్ళాం. బర్త్డే కార్యక్రమం నేను ఆ స్టేజ్ మీద కూర్చుని ఉండగానే బయట ఒక 150 మంది నా కారును రౌండ్ అప్ చేశారు. ఆ రౌండ్ అప్ చేసిన వాళ్ళు వేసుకొచ్చిన కార్ల మీద జక్కం పొడి అని అలాగే జగన్ ఫోటోలు ఉన్నాయని చెప్పి మా కుర్రోళ్ళు చెప్పడం జరిగిందండి. వెంటనే నేను 100 చేయండిరా పోలీసు వారు వస్తారులే వాళ్ళు తాగేసి చేస్తున్నారేమో అని మేము మీటింగ్ యథాతథంగా మేము కొనసాగించాం. గంట అయిందండి, పోలీసు వారు ఎవరు రాలేదు, కేవలం ఒక ముగ్గురు పోలీసులు మాత్రం అక్కడికి వచ్చారు. సరే అని నేను మీటింగ్ ముగించుకుని కిందకి రాగానే నా కారు అద్దం పగలగొట్టారండి. కారు అద్దం పగలగొట్టారని చెప్పి పోలీసు వారు వేరే వెహికల్ తీసుకొచ్చి దీనిలో ఎక్కండి మిమ్మల్ని మేము ఇంటికి తరలిస్తామన్నారు. నాకెందుకో పోలీసుల మీద కూడా అనుమానం వచ్చింది. ఇంత పెద్ద రణరంగం, దాదాపుగా ఒక 300 మంది వచ్చి ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి వస్తే కేవలం రాజమండ్రి సిటీలో ముగ్గురే పోలీసులు రావడం ఏంటో నాకు అర్థం కాలేదు. మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఉంది, అక్కడ పోలీసులందరూ బందోబస్తు పేరుతో రాజమండ్రి వచ్చారు. కానీ ఎవరు రాకుండా ముగ్గురే రావటం, 300 మంది ఉండటం నాకెందుకు, వాళ్ళ వాహనం ఎక్కినా కూడా ఏదో ప్రమాదం పొంచి ఉందనిపించింది. లేదండి, ఆ వాహనంలో నేను వెళ్ళిపోతాను అంటే లేదండి ఆ వాహనం అక్కడ ఉండాలి, కేసు పెడతాం అన్నారు పోలీసులు. మీరు పెట్టిన కేసులు చాలండి, శిరోముండనం చేయించిన అదే జక్కంపూడి రాజా మీద వల్ల కారు కొంచెం గట్టిగా ఉండి ఓపెన్ అవ్వలేదు, నాతో పాటు ఉన్న కుర్రాళ్ళు కూడా దాన్ని ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి నేను క్షేమంగా ఈ రోజున రాగలిగానంటే అయితే ఈ రాష్ట్రంలో ఇక ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే ఎవరినన్నా పట్టపగలు చంపేయటమే, పట్టపగలు దాడులు చేసేయటమే. ఇంత దారుణమైన హత్యా ప్రయత్నాలు నడి రోడ్డు మీద, అది జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజు వస్తున్నారు అంటే నేను రేపు రాజమండ్రి వస్తున్నాను కదా నన్ను వ్యతిరేకించే వాళ్ళ రాయిసులు అటువంటి చంపేసి ఆ శవాల్ని నాకు గిఫ్ట్ ఇవ్వండి అని అడిగినట్టున్నాడు మరి ఆయన. లేకపోతే అంత పబ్లిక్ గా పోలీసుల మధ్యలో పెట్టుకుని అంత దాడి తెగబడటం అనేది గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, జగన్ గారి సపోర్ట్ లేకుండా జరిగే పనే లేదండి. అయితే ఈ రోజున నన్ను పరామర్శించడానికి ప్రతిపాడు నియోజకవర్గ యువ నాయకులైన వరుపుల రాజా గారు మా దగ్గర రావడం జరిగిందండి. వీళ్ళ మొత్తం ఒక కేడర్ ద్వారా మొత్తం దాదాపుగా కొన్ని 100 మంది తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తల్లో మా ఇంటికి రావడం, నాకు ధైర్యం చెప్పడం జరిగిందని మీకు ఏమన్నా వచ్చినా మేము మీకు అండగా ఉంటామన్నారు తెలియజేశారు. ఆ వరుపుల రాజా గారికి అలాగే విచ్చేసిన పెద్దలందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఒక రకంగా చావు నుంచి తప్పించుకునే బయటపడ్డాం, కానీ ఖచ్చితంగా మా పోరాటం మాత్రం ఆగదండి. జగన్మోహన్ రెడ్డి అతని ఓటమి పాలయ్యేదాకా